ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని, పంది కొవ్వుని, దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది. మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నోటి వెమ్మట అది రావటం సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు జరిగితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు. కానీ ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం, శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆహ్వానించిన శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. అలాగే ఎవరైతే టస్ట్ బోర్డులో కొంతమంది మాత్రమే ఒకప్పుడు ఉండేవారు, ఆ తర్వాత కొత్త జీవాలను తీసుకొచ్చారు, 60-70 మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు. కబ్జాకోరులు, వ్యభిచారులు, లిక్కర్ మాఫియా వాళ్ళు, ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ పెట్టి హైదరాబాద్లో పారిపోయిన వ్యక్తిని ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో టస్ట్ బోర్డు మెంబర్గా ఉంచడం, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థానం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ట్రస్ట్ బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం. అలాగే 2007లో తిరుమల పరిరక్షణా సమితిని ఏర్పాటు చేశాం. 7 కొండలు 2 కొండలుగా చేస్తానప్పుడు ఉద్యమం చేశాం. అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. అలాగే తిరుమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది. మనకు తెలుసు కృష్ణమ్మ తల్లి పొంగింది, మొత్తం కూడా ఇబ్బంది పడ్డాం. మేమేం చేశాం? ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేశాం, ఉదకశాంతి చేశాం. అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అపవిత్రులుగా మారాం కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. తిరుపతిని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటు భక్తులు కానివ్వండి, సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని భావబంధాలు లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడుకోబడుతుందని, అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేయాలి, కోర్టుకి ఆధారపడతారని మేము భావిస్తున్నాం. దీనికి సిబిఐకి అప్పచెప్పాలి, సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఒక ధైర్యాన్ని, ఒక భద్రతని, ఒక భరోసాని ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి. గోవింద గోవింద. ఒక కిలో ఆవునే కావాలంటే ఆ గోశాల యొక్క సేవల ప్రకారం 1800 కా నుంచి 3800 వరకు లభిస్తూ ఉంటుందండి. మరి 300 రూపాయలకి ఎలా ఆవునే లభిస్తుందండి? అంతవరకు ఎందుకండి? ఒక మీడియా భాగస్వాములో ఉన్న పెద్ద మనిషి టస్ట్ బోర్డు మెంబర్గా లేరా? ఆయన తెలియదా? పైన జీఎల్ వ్యవస్థ లేదా? సంవత్సరానికి కోటి డబ్బులు తెచ్చిన జీఎల్ వ్యవస్థ నిద్రపోతుందా? వీళ్ళకి దేనికి డబ్బులు ఇవ్వాలండి? స్వామివారి యొక్క నివేదన ప్రసాదం భక్తులకు సౌకర్యం చూడాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా? ఇటు స్వామీజీలు కూడా రాజకీయ వ్యక్తులకు చెలిమి చేసి తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని ఖండించాల్సిందండి. అంతవరకు ఎందుకంటే దుర్గుడి రామారావు గారు ఉన్నారు, శ్రీశైలం యువగా పనిచేశారు. నేను వారు చెప్పాను, ఏమంటే అక్కడ ముస్లిం, స్థానిక ముస్లింస్ పూల పొట్టలో మద్య మాంసాలను పెట్టుకుని పైన పూలు కప్పుకొని గేడు దాటి వస్తున్నారు, ఇదిగో ఆధారం చెప్పగానే ఆయన అన్నారు నేను చర్య తీసుకుంటాన్నారు. రామారావు గారి టోల్ గేట్ దగ్గర కూర్చున్నారు, వాళ్ళని పట్టుకున్నారు, ఆ పొట్టల నుంచి మద్య మాంసాలను బయట తీశారు. ఒక స్వామీజీలుగా కానీ, ఒక సంఘ సంస్థలు కానీ, ఏదైనా ఈవోళ్ళకి కానీ చేరమని చెబితే వాళ్ళు పాటించవలసిన ఆవశ్యకత ఉంది. ఈవో గారు పాటించారు, దొంగలు పట్టుకున్నాం, అరెస్ట్ చేసిన మీడియా ప్రకారం కూడా ముందుకు వచ్చింది. కావున సంస్కారమైన వ్యక్తులు అటు మీడియాలో, స్వాములను, సమాజంలో చాలామంది ఉన్నారండి. అటువంటి వాళ్ళని ఏరి కోరికన పెడితే దుష్ట ఆలోచనలు రావు, దుష్ట బుద్ధులు రావు. అలాంటి దుష్ట ఆలోచనలు ఉన్నాడు ఒకడైనా సరే సంస్కారవంతుడితో ప్రయాణం చేసినప్పుడు తన బుద్ధులు తాను మార్చుకుంటాడు. అటు మనకి అంతర్వేది రథం తగలబెట్టిన కాదు కానివ్వండి, 400 పైచులకు దేవాలయం మీద దాడి చేయడం కానీ, ఇది మతపరమైన దాడి మాత్రమే మేము ఖచ్చితంగా చెబుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో 200 కొండల మీద సిలువులు పెట్టారు, 25,000 చర్చలు నిర్మాణం చేశారు, అలాగా ఆ చాప కింది నీరులాగా మతాన్ని చొప్పించుకుని వెళ్ళారు. అక్కడ స్థానికంగా ఉన్న ఆ క్రిస్టియన్ వ్యవస్థ కానివ్వండి, ఇస్లామిక్ యూనివర్సిటీ కానివ్వండి, తిరుపతి మీద పవిత్ర దెబ్బతీయటాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి నిరంతరాయంగా. కావున
అక్కడ ఉన్న హిందూ సమాజం అంత చైతన్యం అవసరం ఉంది. మన తిరుపతిని మనం సంరక్షించుకుంటాం. దీనికి మఠపీఠ ఆశ్రమతలు హిందూ సంఘాలతో సంయుక్తమైన కార్యాచరణ మా విశ్వ హిందూ పరిషత్ ద్వారా కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం.